రవి ప్రకాష్ తర్వాత ఆయనేనా ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ. తెలుగు రాజకీయాల్లో కలకలం. టీవీ నైన్ మాజీ సీఎం రవిప్రకాష్ అరెస్ట్. ఆయన దేశ నాయకులను సైతం ముఖాముఖి ఇంటర్వ్యూలు చేసి అదరగొట్టేవారు. తన వాడి వేడి మాటలతో బెదరగొట్టేవారు. మీడియా టైకూన్గా హవా చలాయించిన రవిప్రకాష్ ఈరోజు కటకటాల ఊచలు లెక్క పెడుతున్నారంటే అది ఆయన స్వయం కృతమేనని అంటున్నారు. ఓ సాధారణ రాజకీయ వారపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ శిష్యరికంలో జర్నలిజం ఓనమాలి దిద్దిన రవిప్రకాష్ అనతికాలంలోనే దేశంలోని మీడియా రంగంలోనే సంచలనాలు నమోదు చేసే స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో రాజకీయ పార్టీలను పెద్దలను వణికించిన చరిత్ర ఆయనకే సొంతం. బలమైన మీడియాతో ఫోర్త్ ఎస్టేట్ని నిజంగా కంచుకోటగా చేసుకుని రాజ్యం వెళ్లిన రవిప్రకాష్ ఇంత సీనియర్ పాత్రికేయుడైనా రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న సింపుల్ లాజిక్ని మిస్ అయ్యారు. ఫలితంగా ఆయన ఇప్పుడు జైలు పాలయ్యారు. సరే, రవిప్రకాష్ మీద ఒక్కో కేసు బయటకు వస్తోంది. ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆయన ఊబిలోకి దిగిపోయారు. ఇక మీడియాలో ఉంటూ రాజకీయాలను శాసిస్తున్న వారెవరు? వారి కథేంటి? రవిప్రకాష్ పక్క సీటు ఎవరికి? ఇది ఇప్పుడు వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగాను, ఆ పార్టీకి అంతరంగికుడుగాను ఉంటూ 5 ఏళ్ల నవ్యాంధ్ర పాలనలో గరిష్ట లాభాలు పొందిన ఓ మీడియా అధిపతి మీద ఇప్పుడు అందరి చూపు ఉందని అంటున్నారు. ఆ మీడియా అధిపతి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి ఉండడమే కాదు, ముఖ్య సలహాదారుగా మారి బీజేపీకి టీడీపీకి మధ్య సంబంధాలు చెడగొట్టడంలో కీలకమైన పాత్ర పోషించారట. అదేవిధంగా ఆయనకు సొంత సామాజిక వర్గం అంటే విపరీతమైన ప్రేమ అంటారు. ఇక బీజేపీని మోదీని దారుణంగా ఇటీవల ఎన్నికల్లో నిందించడమే కాదు, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షాను సైతం వదలలేదని చెబుతున్నారు. ఇన్ని రకాలుగా తమకు డ్యామేజ్ చేసిన ఆ మీడియా అధిపతి విషయంలో కమలం పార్టీ కన్నెర చేస్తోందని అంటున్నారు. ఆ మీడియా మోతుబరిదే రవిప్రకాష్ పక్క సీట్ అంటున్నారు. చూడాలి మరి, అదే జరిగితే ఏపీ రాజకీయాలతో పాటు మీడియా రంగంలోనూ పెను సంచలనమే నమోదవుతుందని అంటున్నారు.